దీపాల కాంతితో కళకళలాడే ఆలయాలతో స్మరణ చేస్తూ ఉపవాస దీక్షను చేపట్టే భక్తులతో కార్తీక మాసం పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకు వ్రతాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి దీపావళి తర్వాత రోజు నుంచి మొదలయ్యే కార్తీకం సంవత్సరంలో వచ్చే ఎనిమిదో నెల చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం అన్న ఈ నెలకు కార్తీకం అనే పేరు వచ్చింది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరు సంతోషిస్తారని అంటున్నాయి శాస్త్రాలు ఈ నెలలో చేసే జపము ధ్యానము నదీ స్నానము దానము ఆరాధనతో సకల శుభాలు కలుగుతాయి కార్తీక సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది సోమవారానికి అధిపతి చంద్రుడు సోమవారం అంటే శివుడికి ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుణ్ణి ఆరాధించి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని అంటారు అలాగే కార్తీక శుక్ల పక్ష విధి భగిని భగినీహస్త భోజనం పేరుతో ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తిని కానుకలు ఇవ్వడాన్ని ఒక సాంప్రదాయంగా పాటిస్తారు చవితి నాడు నాగుల చవితిగా పరిగణించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు ఇవి కాకుండా మరికొన్ని పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకతలను సంతరించుకుంటాయి మాలతారణిణి చేపెట్టే మాసం ఈ కార్తీకంలో అయ్యప్ప దీక్షను స్వీకరించడం వెనక కారణం లేకపోలేదు అయ్యప్పను హరిహర సుతుడుగా భావిస్తారు మకర సంక్రమణ సమయంలో స్వామి మకర జ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని ఒక నమ్మకం ఆ జ్యోతిని చూసేందుకు మండలం పాటి దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు కార్తీకంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి పావన ద్వాదశి చిలుక ద్వాదశి యోగీశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారు ఆ రోజుని అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని వధించారని పురాణాలు చెప్తున్నాయి యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను పరి విరమించే పవిత్ర తిథి కూడా ఇదే ఆ రోజునే విష్ణుమూర్తి తులసలకు కళ్యాణాన్ని జరిపించి దీపాలను వెలిగిస్తారు శుద్ధ ఏకాదశి నాడు పాలకడ పాలకడల్లో యోగనిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజును మేల్కొని ద్వాదశనాడు లక్ష్మీదేవిని ప్రణయమాడతాడని విష్ణు పురాణం పేర్కొంటోంది అందుకే ద్వాదశనాడు సాయంత్రం తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి ఉసిరి చెట్టుకు ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణుడుగా భావించి కళ్యాణం జరిపించి దీపాలతో అలంకరిస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైందిగా చెప్తారు ఆ రోజునే త్రిప్రాసురుడు అనే రాక్షసుడు వద కూడా జరిగిందట శంకరుని గురించి నారదం ద్వారా విన్న త్రిపురాసురుడు కైలాసం కైలాసం పైకి దండెత్తి వెళ్ళాడట మూడు రోజుల యుద్ధం తర్వాత శంకరుడు త్రిపురాసురుణ్ణి సంహరించడంతో దేవతలంతా స్వామిని పూజించారని అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా పిలుస్తారని పురాణ గాథ ఆ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలను వెలిగించాలని ఇవి రోజుకో ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయని చెప్తారు ఈ పౌర్ణి నాడు కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణ స్వామి వ్రదాన్ని చేసుకుంటారు ఆ రోజున శివాలయాల్లో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల్ని పూజించిన ఫలితం లభిస్తుందని ప్రతీది అరుణాచలంలో ఈ రోజున వెలిగించే దీపాన్ని దర్శించుకోవడానికి పేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల మొత్తం శివాభిషేకాలు రుద్రపట్నము లలితా విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు